శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానము నీటిని ఉపయోగించి దీపాలు తయారు చేశారు ఎద్దులు లేకుండానే బండ్లను నడుపుతారు వితంతువులు తెరమీద బొమ్మలు రాజ్యాలు నిలుతాయి హైదరాబాదులో హిందువులు ముసల్మాన్లు గొడవపడి ఒకరిని ఒకరు చంపుకుంటారు రావణ కాష్టాన కల్లోలం రేగి దేశమంతా అల్లకొల్లోలం అవుతుంది దొంగబాబాలు పుట్టుకుని వస్తారు కృష్ణ గోదావరి నడుమున రక్తం ఏర్లై ప్రవహిస్తుంది కంచి శృంగేరి పుష్పగిరిలో అనేక వింతలు పుట్టును పీఠాధిపత్యం తిరిగి బ్రాహ్మణులకు దొరుకును ఉదయగిరి పర్వతంపై సంజీవిని దొరుకును శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పొగమంట వచ్చును సాక్షాత్తు మల్లికార్జునుడే వచ్చి ప్రజలతో మాట్లాడును శ్రీశైలం గారి ఆలయంలో ఒక ముసలి వచ్చి ఎనిమిది రోజుల పాటు ఒక్కడే ఉండి మేకల అరచి మాయమవుతుంది అది విన్నవారంతా రక్తం కక్కుకుని మరీ చేస్తారు శివుని కంట కన్నీరు కారును యాగంటి బసవేశ్వరుడు వేసి కాలు దువ్వును పుట్లకంపపై ప్రతిమ మాట్లాడును కాలభైరవుడు మంత్రములు చదువును కృష్ణానది వరదలలో ఆనకట్టలు పదునాలుగు గ్రామములు కో కొట్టుకుపోవును ఆ నీరు దుర్గమ్మ ముక్కు పొడకను అంటుతుంది భారతదేశపు ఆర్థిక రాజధానిగా కందిమలైపల్లె అవుతుందని మన బ్రహ్మంగారు వివరించారు కంచికి పడమట వైపున కామధేనువు జన్మిస్తుందని అది జన్మించిన వెంటనే క్షేత్రముల నుండి మహానిధులను తీస్తారట పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదట ఆ తర్వాత పదమూడవ రోజునే భయంకరమైన వరదలు వస్తాయట వంగని చెట్టుకు నిచ్చెన్న వేసి ఎక్కే మనుషులు పుడతారట ఊరూర పులిమీర వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయి ఐదేళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు ఇంకొక బాలుడు భవిష్యత్తు చెప్తాడు తిరుమల వెంకటేశ్వరుడి కుడి కుడిభుజం అదురుతుంది తిరుమలకు వెళ్ళే ద్వారాలన్నీ మూసుకుపోతాయి పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి వాటిని పట్టుకోవాలని చూసిన వారు అందులవుతారు అహోబిలంలో ఉన్న ఉక్కు స్తంభంకు సన్నజాజి పూలు పుడతాయి మూడవ ప్రపంచ యుద్ధం అయిపోయే సమయానికి ఏడు ఊర్లకు గాను ఒక్క ఊరు మాత్రమే మిగులుతుంది కొండ పగిలి నిలువకు నీడలేక కనకదుర్గమ్మ కదిలి కందిమలైపల్లెకు చేరుతుంది కలియుగం మొదలై ఐదు వేల సంవత్సరాల తరువాత ఉప్పుకోరలో ఊట చెరువులో జలపాతాలు కుడతాయి పదునాలుగు నగరాలను ఈ జలప్రవాహాలు ముంచుతాయి ఇదే సంకేతంగా భావించి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరలా జన్మిస్తారు కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది పట్ట పగలు నిప్పుల వాన కొరుస్తుంది మేకప్ కడుపున ఐదు తలల మేకపుతో పుడుతుంది థ్యాంక్స్ అండి చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి